అన్నమయ్య జిల్లా చిట్వేలు హెల్ప్ లైన్ సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బా స్కూల్లో 10వ తరగతి ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకు నగదు బహుమతులను మండల పరిధిలోని చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ ఆధ్వర్యంలో అందజేశారు. అజ్ఞాత దాత ఆర్థిక సహాయంతో వారి నాయనమ్మ తాతయ్య కీర్తి శశులు శ్రీమంత్ చెట్లూరు రామాచార్యులు మరియు చెట్లూరు కృష్ణమ్మ జ్ఞాపకార్థంగా చిట్వేలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షలలో ప్రథమ మరియు ద్వితీయ స్థానాల్లో మార్కులు సాధించిన విద్యార్థులకు పారితోషికం ఇచ్చి ప్రోత్సహించారు. ఇందులో భాగంగా ఈరోజు మొదటగా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ప్రథమ మరియు ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులు దివిత శివాని ప్రీతిలకు ఒక్కొక్కరికి 4108 రూపాయలు నగదును బహుకరించారు. అజ్ఞాత దాత అని మేము ప్రమోట్ చేస్తాము. అన్న వాళ్ళది వచ్చేసి ఇక్కడ మన దగ్గరే కేఎస్ అగ్రహారం, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెలుసు కదా అగ్రహారంలో, వాళ్ళ పూర్వీకులే కట్టించారనమాట. వాళ్ళ నాయనమ్మ తాతయ్య కీర్తి శేషులు చెట్లూరు రామాచార్యులు చెట్లూరు కృష్ణమ్మ వారి జ్ఞాపకార్థంగా ఈరోజు మన చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ ఆధ్వర్యంలో వీళ్ళకు ప్రైజ్ మనీ ఇస్తున్నాము. మీలో ఉన్న కోరికను మీరు నెరవేర్చుకోలేరన్నమాట. స్పోర్ట్స్ వల్ల కూడా చాలా మందికి ఉద్యోగాలు, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఎవరు అమ్మా పివి సింధు గారు షటిల్లో ఎక్కడెక్కడికి పోతా అంటే తెలియదు అనమాట. అసలు వచ్చేసి మీరు ఎన్ని గోల్డ్ మెడల్ ఇస్తారో, ఏం చేస్తారో, ఎంత డబ్బులు ఇస్తారో, తర్వాత డబ్బులు వచ్చేది కాదు, తర్వాత వాళ్ళకి మంచి మంచి సబ్ కలెక్టర్ డిఎస్పి ఆ స్థాయిలో వాళ్ళకి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నట్టు వాళ్ళకు ఉచితంగా ఇచ్చేస్తారు జాబ్స్ అనమాట. మీరు వచ్చి మా గవర్నమెంట్ లో పనిచేయండి అనేసి అంటే అట్లా దాన్ని కూడా ఉత్త చదివే కాకుండా మళ్ళీ దీన్ని కూడా ప్రిపేర్ మీరు దాన్ని కూడా ఇచ్చేసి మీరు బాగా చదువుకోవాలా. అలాగే ఇప్పుడు సిహెచ్ఎస్ తరఫున మాత్రమే కాదు ఇది ఇస్తా ఉండేది అనమాట. నెక్స్ట్ వలసాని వాళ్ళు వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇస్తారు అంటే చదువుకున్న వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా వాళ్ళకు కూడా ఏది ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు తర్వాత ఇంటర్మీడియట్ లో కూడా మా ఫ్రెండ్ చెప్పడం ఏమంటే ఇంటర్మీడియట్ లో కూడా గ్రూప్స్ లో కూడా వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు సెకండ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు. ఈ డబ్బు ఇచ్చేది 1000, 2000 కాదనమాట. ఇంతమంది మధ్యన మీకు వచ్చేసి గిఫ్ట్ తీసుకోవడమే పెద్ద గొప్ప విషయం అనమాట. ఎందుకంటే 100 మందిలో తీసుకునేది ఒకరే కదా, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒకరే. ఆ ఒకరు ఎవరు ఉండాలా, నేనున్నారా అనే తపన మీలో ఉన్నదంటే ప్రతి ఒక్కరు కూడా 10 మంది వస్తారనమాట. 10 మందికి 10 మంది తెచ్చుకున్న స్థాయికి వస్తారు. నాకేమన్నా కూడా ఎవరు రారు. అందువల్ల ఎవరైనా వచ్చేది ఒకరో ఇద్దరో కాబట్టి ఆ 10 మంది కూడా మేము ఉండాలన్నట్లు మీరు తయారైతే మా ఊరికి మా గ్రామానికి ఇక్కడ వీళ్ళు టీచర్లు చేసిన సేవకి అందరికీ గుర్తింపు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు. అలాగే ఈ స్కూల్ ఇక్కడ ఒకటే కాదు ఉండేదన్నమాట, కస్తూర్బా స్కూల్ వచ్చేసి మొత్తం జిల్లా స్థాయిలో దాదాపులో 20-30 ఉంటాయి. ప్రతి మండలానికి 29 ఉన్నాయి. ఈ 29 లో కూడా చిట్వేల్ కస్తూర్బా స్కూల్ బాగుండాలంటే మా మండలానికి కూడా మాకు కూడా గుర్తింపు అనమాట. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తాయి. ఆ ముందుకు వచ్చినప్పుడు మీరు కూడా డెవలప్ అవుతారు. మీకు కావాల్సిన వస్తువులు కావచ్చు, మీకు కావాల్సిన ఇంకోటి కావచ్చు మేము సమకూర్చేదానికి కూడా ముందుకు వస్తాము. అందువల్ల మీరు కూడా దయవుంచి బాగా చదువుకునేసి మీ తల్లిదండ్రులకు ఈ ఊరికి ఈ మండలానికి ఈ టీచర్లకు మాలాంటి స్వచ్ఛంద సంస్థలకు మంచి గుర్తింపు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి మంచి మార్క్స్ వచ్చినాయంటే ఎలా ఆలోచించారా? ఫస్ట్ గౌరవం, ఫస్ట్ మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి, తర్వాత తల్లిదండ్రులు ఇంటి నుంచి వచ్చిన